ఏలూరు జిల్లా బుట్టాయిగూడ మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో టీబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలను ఏర్పాటు చేశారు. ఈ క్రీడా పోటీలను రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ కౌరు శ్రీనివాస్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ప్రారంభించారు. తొలుత మంత్రి కారుమూరి జాతీయ పతాకాన్ని, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాస్ క్రీడా పతాకాన్ని, ఎమ్మెల్యే బాలరాజు ఆదివాసీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఈ ముగ్గురు క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ, పోలవరం నియోజకవర్గం అభివృద్ధి పరంగా ఎంతో ముందంజలో ఉందని, దీని వెనుక ఎమ్మెల్యే బాలరాజు కృషిని అభినందించారు. నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు సహాయం సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎక్కడ క్రీడా పోటీలు జరిగినా పోలవరం నియోజకవర్గం క్రీడాకారులు తమ ప్రతిభను చాటుతున్నారని అన్నారు. నియోజకవర్గ క్రీడాభివృద్ధికి తగిన నిధులను సమకూర్చగలనని అన్నారు. ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ, ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ క్రీడలు ఈ నెల 25వ తేదీ వరకు నిర్వహించి 26వ తేదీన బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గం నలుమూలల నుండి పలువురు క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అనాధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మరి వెలికి తీసి వారికి మరి ప్రతి ఏడాది కూడా టీబీఆర్ ఫౌండేషన్ ద్వారా మరి బహుమతులు కూడా మరి అందజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఏడాది కూడా మరి 26వ తారీఖున రిపబ్లిక్ డే రోజు, ఆ రోజు ఈ 5 రోజులు మరి క్రీడలు నిర్వహించిన తర్వాత మరి ఎవరైతే గెలుస్తారో క్రీడాకారులు వారికి మరి వారికి బహుమతులు కూడా అందజేస్తాం. మరి ఇవి ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో యువతీ యువకులు అందరూ కూడా ఎంతో క్రీడల్లో నైపుణ్యం వల్ల ఉన్నారు. ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంతాల్లో ఇటు వాలీబాల్ కానీ ఇవి మళ్ళీ ఈ పోలవరం నుంచే వాలీబాల్లో కానీ కబడ్డీలో కానీ మహిళలు కానీ అన్ని ప్రైజులు కూడా పోలవరం పెట్టినప్పుడు బాలరాజు రాలేదు కానీ ఆ మీదకి వీళ్ళు అన్నీ కూడా మొత్తం తణుకులో పెట్టినప్పుడు ప్రైజులన్నీ కూడా పోలవరం పట్టుకెళ్ళినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అంటే ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు ఇక్కడ, ఆ పిల్లలు కూడా అంత ఎంకరేజ్మెంట్గా తయారవుతున్నారు. వాళ్ళకి నా సపోర్ట్ పూర్తిగా, ప్రభుత్వం నుంచి కూడా బాలరాజుకి సపోర్ట్గా ప్రభుత్వం నుంచి వచ్చి కూడా ఈ పిల్లలకి ఎంకరేజ్ చేసి ఈ స్పోర్ట్స్లో వాళ్ళని బాగా పైకి వచ్చేటట్టు మన రాష్ట్రం తరఫున బాగా బయట దేశాల్లో ఆడతానికి కూడా వాళ్ళకి సహకరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.